నాకు నీవు నీకు నేను జగన్ కాన్వాయ్ కోసం ఆగిపోయిన కేసీఆర్ ఏపీ సీఎం సైతం ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకరికి ఒకరు ఏ స్థాయిలో గౌరవించుకుంటున్నారో మరో ఘటన రుజువు చేస్తోంది ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ తన వంతు సహకారం అందించారు ఏపీలో జగన్ గెలుపు ఖాయమని ముందు నుండే కేసీఆర్ చెబుతూ వస్తున్నారు ఇక ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇద్దరు ముఖ్యమంత్రులు కీలక అంశాల్లో ఒక్కటిగా కదులుతున్నారు పరస్పర గౌరవంతో ముందుకు వెళుతున్నారు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ వెళ్లారు అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ కు జగన్ వెళుతున్న కాన్వాయ్ ని స్వయంగా కేసీఆర్ నిలుపుదల చేయించారు దీనిని తెలుసుకున్న జగన్ సైతం అదే విధంగా రియాక్ట్ అయ్యారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ వెళ్లారు ఆయన తెలంగాణ భవన్ మీదుగా తన నివాసమైన లోటస్ పాండుకు వెళుతున్నారు సరిగ్గా అదే సమయంలో తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నానక్రామ్ గూడలో హీరో కృష్ణ నివాసానికి వెళ్లబోతున్నారు అక్కడ కృష్ణ సత్యమణి నిర్మలకు నివాళి అర్పించేందుకు కేసీఆర్ బయలుదేరారు అప్పుడే అటుగా ఏపీ సీఎం కాన్వాయి రాబోతోందంటూ భద్రతా సిబ్బంది కేసీఆర్కు వివరించారు దీంతో విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి కోసం తన ప్రయాణాన్ని కొద్దిసేపు వాయిదా వేసుకున్నారు జగన్ కాన్వాయ్ వెళ్లే వరకు తన కాన్వాయ్ను బయటకు తీయవద్దని సిబ్బందికి సూచించారు జగన్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత కేసీఆర్ వాహన శ్రేణి అక్కడ నుండి బయలుదేరి నానక్రామ్ గూడ వైపు వెళ్ళింది రాష్ట్ర విభజన జరిగే ఐదేళ్లు పూర్తయినా ఇంకా రెండు ప్రభుత్వాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అదే విధంగా ఉన్నాయి చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో తొలిత అసఖ్యత కనిపించిన ఆ తర్వాత విభేదాలు తలెత్తాయి రాజకీయంగాను విభేదించారు దీంతో సమస్యలపైన చర్చలు సాధ్యం కాలేదు ఇక జగన్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తొలిత హైదరాబాద్లోని కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ వెళ్లారు ఎన్నికల్లో గెలిచి తన నివాసానికి వచ్చిన జగన్ దంపతులకు గేటు వద్దకు వెళ్లి మరీ కేసీఆర్ ఆహ్వాన పలికారు అదేవిధంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లారు ఆ తర్వాత ఉండవల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ఆయన ఇచ్చిన విందు స్వీకరించారు ఇద్దరు ముఖ్యమంత్రుల చర్చల్లో భాగంగా సచివాలయ భవనాల సమస్య పరిష్కారం అయింది అదేవిధంగా నీటి పంపకాల గురించి ఇద్దరు కలిసి చర్చించాలని నిర్ణయించారు ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య రెండు ప్రాంతాల సమస్యలపైన రెండు రోజుల పాటు కీలక చర్చలు సాగనున్నాయి ఇందుకు ప్రగతి భవన్ వేదిక కానుంది ఈ చర్చల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటి వినియోగం పైన ఒక నిర్ణయానికి రానున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీ అధికారులు తెలంగాణ అధికారులతో చర్చలు ప్రారంభించారు నీటి వినియోగంతో పాటుగా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల పంపిణీ రవాణా వ్యవస్థలో మార్పులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవాల్సిన అంశాలపైన వీరిద్దరూ చర్చించనున్నారు అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతుగా కేసీఆర్ ఏపీ సీఎం సమక్షంలోనే లేఖ రాస్తారని సమాచారం దీని ద్వారా తాను కేసీఆర్తో ఎందుకు సఖ్యత కోరుకుంటున్నాను ఏపీకి జరిగే ప్రయోజనాలు ఏంటో జగన్ ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా చేయడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు